నమస్కారం ఎస్కే1 న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్యారాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు సూర్యుడు వర్షానిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చే అన్నింటిని చూసే శక్తినిస్తాడు ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానియకుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆర్షమిస్తే చాలు ఐష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్య కాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి రథసప్తమి నాటి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి ఈ రోజు నుండి సూర్యునికి భూమి దగ్గరవడం ప్రారంభిస్తుంది బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది సూర్యారాధన వలన విజ్ఞానం సద్గుణం వర్చస్సు మనోబలం ఆయుషు దానం సత్సంతానం శారీరక బలం కలగడమే గాక సర్వ పాపాలు తొలగుతాయి వాత పిత్త క్షయ కుష్టు వంటి వ్యాధులు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి రాగి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపాన్ని శిరస్సుపై పెట్టుకుని నీటిలో విడిచిపెట్టాలి సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి రథసప్తమి రోజున వేకువజాముని నిద్రలేచి జిల్లేడు ఆకులు రేగి ఆకుల్ని ఎర్రటి అక్షితలు తలపైన భుజాలపైన ఉంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నదికి గాని చెరువుకి గాని వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లోనైనా చెంబుతో నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా చేయడం వలన సూర్యుని శక్తి మన శరీరమంతా వ్యాపించి ఉత్సాహం నిండుతుంది